వస్తే దగద వణికిపోతాం కళ్ల ముందు కనిపిస్తే చాలు బిగుసుకుపోతాం భయంతో పరుగులు తీస్తాం అయితే ఆ యువకుడు పాము కనిపిస్తే చాలు కళ్ళింత చేసుకుని అబ్బురంగా చూస్తాడు తమ ఇంట్లోకి వచ్చిన పామును ఎవరైనా చంపాలని చూస్తే అడ్డుకుంటాడు పాము కూడా సాధారణ వన్యప్రాణిగా భావించి ప్రాణాలకు తెగించి కాపాడే ప్రయత్నం చేస్తాడు అలవోకగా పట్టుకుని సురక్షితంగా అడవి ప్రాంతంలో వదిలేస్తాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువకుడు జిమ్ సంతోష్ జీవన గమనం గురించి మా ప్రతినిధి నాగేందర్ మరిన్ని వివరాలందిస్తారు సహజంగా మనకి పామును చూస్తే చాలు దూరం పారిపోతాం వామ్మో పాము అంటూ భయపడతాం అట్లాంటిది పాముతోటి సహవాసం చేస్తూ పాము కూడా ఒక వన్యప్రాణిగా భావిస్తూ దానితో సయాటలాడుతూ దానిని కాపాడుతూ సురక్షితంగా పట్టుకున్న పామును అడవిలో వదులుతూ వన్యప్రాణి ప్రేమికుడిగా పితగూడెం ప్రాంతానికి చెందిన జిమ్ సంతోషమైన యువకుడు జనరల్గా మనం చూస్తే మనం మామూలుగా మనం సంతలలో కానీ తిరునాల్లో కానీ చూసే పాముకి ఇక్కడ కనిపించే పాముకి చాలా వ్యత్యాసం ఉంది అక్కడ కనిపించే పామును పాముల వాళ్ళు కూరలు తీసి దాన్ని విషం తీసేసి కేవలం దానికి నాదస్వరం ఊదుతూ ఆడించడం అనేది ఒక ఆర్టిఫిషియల్గా చూస్తాము కానీ ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్న యువకుడు గత పదేళ్ళుగా చాలా ప్రమాదకరమైన పాములతో సహవాసం చేస్తూ వాటిని సురక్షితంగా అటవీ ప్రాంతాల వదిలి వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నం అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది ఇప్పుడు మనం చూస్తున్న పాము తా ము అది సుమారు పది అడుగుల మేర ఉంది బుస కొడతా ఉంది ఒంటి నిండా విషం ఉంది అయినప్పటికీ కూడా ఎంతో ధైర్య సాహసాలతో దానిని ఇక్కడ కొత్తవడం ప్రాంతంలో ఒక ఇంట్లో తచ్చాడుతున్న విషయం తెలుసుకొని దాన్ని సురక్షితంగా పట్టుకోవడమే కాకుండా దానిని ఇప్పుడు అటవీ కార్యాలయం తీసుకొచ్చారు ఇక్కడ ఫారెస్ట్ అధికారులు చూపెట్టి ఫారెస్ట్ అటవీ అధికారుల ద్వారా దాన్ని అటవీ ప్రాంతంలో విడుదల చేసేందుకు అతను ప్రయత్నం చేస్తున్నాడు సంతోష్ గారు మీరు చెప్పండి ఈ పాములు మీరు పట్టుకోవడం కానీ వీటిని విషతుల్యమైన పాములతోటి మీరు సావాసం చేస్తూ వీటిని అటవీ ప్రాంతంలో విడుదల చేసేందుకు చేస్తున్న ప్రయత్నం కానీ దీనిని మేము ఎలా భావించవచ్చు అంట వాస్తవానికి అందరూ అనుకునే విధంగా భావించే విధంగా పాము ప్రాణాలు తీస్తుందని పగబడుతుందని వచ్చి కరుస్తుంది అనేటువంటి భావన వాస్తవం కాదు అలానే పామును రక్షించుకోవటం జీవ సమతుల్యము ప్రకృతిని రక్షించుకోవటం వంటిది అయితే అందరూ కొట్టు చంపేటువంటి వంటి పాములు అంతరించిపోయినట్టయితే జీవ సమతుల్యానికి ఎంతో నష్టం వాటిల్లుతుంది ఎలుకలు కప్పలు వాటి నివాసాలు ఎక్కువైపోయి వాటి సంతతిని తట్టుకోలేక మనం పంటను కూడా దక్కించుకోలేని స్థితిలో మనం ఉంటాము అదేవిధంగా చాలా రకాలైనటువంటి మందులు యాంటీ స్నేక్ వినం అంటే పాము కాటుకు విరుగుడు మందు దాని తర్వాత ఆపరేషన్లకు వేసేటువంటి ఎనస్తీసియా ఇంజెక్షన్ అలాంటివన్నీ కూడా మనము పాము విషయం నుంచి తయారు చేస్తారనేటువంటి రికార్డు ఉంది అందుకోసం అని చెప్పేసి పాములు రక్షించాలని ప్రాణధార చారిటబుల్ ట్రస్ట్ రెండు వేల ఐదులో స్థాపించి ఇప్పటి వరకు రెండు వేలకు పైగా పాములు కాపాడి అటవీ శాఖ సిబ్బందికి అప్పగించడం వారి ద్వారా అటవీలో వదిలేయటం మాకు దినచర్యగా మారిపోయింది మీకు ఈ పాములు పట్టుకోవడంలో ఏమన్నా ప్రతికూలత లేదురా ఎప్పుడైనా పాము లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అదే వాస్తవానికి పామును పట్టడం అనేటువంటి సాహసమైనటువంటి చర్య అంటే అక్కడ పరిస్థితులను అంచనా వేసుకోవటం అక్కడ దాని యొక్క తీవ్రతను గమనించుకోవటం అనేది స ప్రతిదీ ప్రతి పామును పట్టడం కూడా సవాలే అయితే వారి సమస్యను దృష్టిలో ఉంచుకొని వాళ్ళు భయం భయంగా క్షణక్షణం ఒక ఆపదలాగా భావించి ఇది ఒక పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం ఈ ఏజెన్సీ ప్రాంతంలో మాకు ప్రతిరోజు నాలుగైదు ఇళ్ళల్లో నుంచి ఆఫీసుల్లో నుంచి నాలుగైదు సార్లు ఫోన్లు వస్తూ ఉంటాయి వాటిని పట్టడానికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది అలాంటి పరిస్థితులలో ఒకసారి ఇల్లందు మండలం రొంపేడు గ్రామంలో ఒక ఇంట్లో పాం పట్టడానికి వెళ్ళినప్పుడు అనుకోని పరిస్థితులలో ఒకసారి గాయపడిన సంఘటన ఎదురైనప్పటికీ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని అంటే ప్రజలు మన మీద పెట్టుకున్నటువంటి ఆశ వాళ్ళ సమస్య మేము వచ్చేంతవరకు మేము ఇంట్లోకి వెళ్ళాము పడుకోము మరి ఎలా సార్ మా సమస్య ఎలా తీరాలి అనేటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మా పనిని ఆపద్దు అనేటువంటి ఒక సంకల్పం మేము పెట్టుకోవడం జరుగుతుంది అలా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం మనతో కొత్తగూడెం డిఎఫ్ఓ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి ప్రాణాంతక పాములు ఉన్నాయి వాటిని అతను ఎంతో చాకచక్యంగా పట్టుకోవడమే కాదు వాటిని సురక్షితంగా ప్రాణాంత అటవీ ప్రాంతాల వడిది వెళ్ళడానికి చేసిన ప్రయత్నాన్ని మీరు ఎలా భావిస్తారు ఇది ఏదైతే ఇది నిజంగా అభినందించదగ్గదండి సాధారణంగా జనాలు ప్రజలంతా ఏమనుకుంటారంటే ప్రతి కనపడ్డ ప్రతి పామును కూడా కొట్టి చంపేస్తుంటారు ఇది విషపూరితమైంది ఇది కాటేస్తే చచ్చిపోతాము అన్నట్టు మనకు మన దేశంలో కనిపించేంతవరకు కేవలం నాలుగు జాతులు మాత్రమే విషతుల్యమైనవి తక్కినవన్నీ మామూలు పాములే ప్రజలు చాలా మటుకు భయం వల్ల చనిపోతూ ఉంటారు అంతేగాని విషం వల్ల కాదు విషం వల్ల మరణించిన కేసులు చాలా తక్కువ ఉంటాయి జనావాసాల్లోకి వచ్చే విష సర్పాలను పట్టుకొని ఎక్కడో దూర ప్రాంతాల్లో అడవుల్లో వదిలేయడం అన్నది నిజంగా చాలా సాహసంతో కూడుకున్నది తప్పనిసరిగా అభినందించాలి ప్రాణాలను ఫనంగా పెట్టి వన్యప్రాణులు రక్షించాలని వన్యప్రాణులంటే జంతువులే కాదు పాము కూడా ఒక వన్యప్రాణి దానికి ఎటువంటి మానవ హాని చేయదు దానిని జాగ్రత్తగా డీల్ చేసి దానిని జాగ్రత్తగా మనం పట్టుకొని తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేస్తే దాని మానని అది బతుకుతుంది తప్ప అది మనుషులకేం శత్రువు కాదనే విషయాన్ని ప్రూవ్ చేసేందుకు కొత్తగూడెం ప్రాంతానికి చెందిన జిమ్ సంతోష్ చేస్తున్న ప్రయత్నం సర్వత్రా అభినందనీయం ఇతని ప్రభుత్వ పరంగా కూడా సహకారం అందిస్తే రానున్న రోజుల్లో మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేసేందుకు కూడా అవకాశం ఉందని కూడా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు కిమరం యాకూబ్తో నాగేందర్ హెచ్ఎం టీవీ కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా